పాముకాటు బాధితులకు ఉపశమనం కలిగించే హోమియో మందు పంపిణీ కార్యక్రమాన్ని అనాథ అంత్యక్రియ ఫౌండేషన్ ప్రారంభించింది. పాముకాటు నుంచి బాధితులను రక్షించే నాజా హోమియో మందుల పంపిణీని అనాథ అంత్యక్రియల ఫౌండేషన్ గ్రామీణ ప్రాంతాలలో ప్రారంభించింది. ప్రముఖ న్యాయవాది లయన్స్ క్లబ్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ, రాష్ట పోలీస్ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మస్తాన్ ఖాన్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాజా యాత్రల మొక్క విశిష్టతను డాక్టర్ దేవేంద్ర కుమార్ వివరిస్తూ, పాముకాటుకు గురైన వ్యక్తి వెంటనే ఈ మాత్రలు వినియోగిస్తే శరీరం అంతా విషం వ్యాపించదన్నారు. నాజా మందు పాము విషంతోనే తయారు చేయబడిందన్నారు. పాముకాట్లకు అధికంగా గురయ్యే ప్రాంతాలలో వీటిని పంపిణీ చేస్తున్నామన్నారు. ఉషా హోమియో క్లినిక్ సహకారంతో వీటిని పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ కన్వీనర్ గడ్డం రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతా శ్రీనివాస్, గోవాడ సోమశేఖర్, బాను సుబ్బారావు, లక్ష్మీనారాయణ, నాని తదితరులు పాల్గొన్నారు. అనాథ అంత్యక్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉషా హోమియో మెడికల్ క్లినిక్ డాక్టర్ దేవేంద్ర కుమార్ ఎండి గారి సహకారంతో మరి మనం చూస్తున్నాం పాముకాటుతో ప్రాణాలు కోల్పోవటం. దేశానికి వెన్నుముకైన రైతు పాముకాటు వల్ల మరణిస్తాం. చిన్నారులు పెద్దలు మరి పాముకాటు గురైన తర్వాత వెంటనే మరణానికి దారితీసేటటువంటి పరిస్థితులను మరి దాన్ని దాటాలని చెప్పి అనాథ అంత్యక్రియ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఎంతో విలువైనటువంటి నాజా మాత్రలు ఈరోజున ఇక్కడ మరి ట్రాఫిక్ ఎస్ఐ ఖాన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ నాజా మాత్రల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ప్రథమ చికిత్సగా పనిచేస్తుంది. మన కాలు తెగినప్పుడు రక్తం పోకుండా కట్టుకట్టి రక్తాన్ని ఏ రకంగా ఆపుతామో పాముకాటు గురైన వెంటనే ప్రతి అరగంటకు రెండు మాత్రలు చొప్పున వేసుకుంటూ వైద్యుని వద్దకు వెళ్ళేలోపు ఈ రెండు మాత్రలు కనుక వేసుకుంటే విషం అనేది శరీరం అంతా వ్యాపించకుండా కట్టడి చేసి ఖచ్చితంగా విషం శరీరం అంతా ప్రభావించకుండా దాన్ని ఆపగలిగేటటువంటి శక్తి ఈ నాజా మాత్రలకు ఉంది. మరి అటు పక్క ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా దీన్ని వినియోగించి చాలామంది ప్రాణాలు కాపాడుకున్నారు. ముఖ్యంగా మన ఏరియాలో ఇటీవల కాలంలో అవనగడ్డ ప్రాంతంలో ఎక్కువగా పాముకాట్లు గురవుతున్నారు ప్రజలు. ముఖ్య కారణం ఏంటంటే కృష్ణానది మధ్య వరదలు వచ్చిన వరదరావడం జరిగింది. మరి అక్కడెక్కడో ఉన్నటువంటి ఈ రకరకాల జాతులు పాములన్నీ కూడా మనకి లాస్ట్కి వచ్చేసి కృష్ణానది మన హంసలదేవి దగ్గర మరి దివిసీమలో సముద్రంలో కలుస్తుంది. మరి ఈ వరదలో కొట్టుకొచ్చిన పాములన్నీ కూడా రకరకాల జాతులు అవి తమ సర్వైవల్ కోసం ఈ పంట పొలాల్లో వెళ్ళటం, రైతులు పంట పొలాల్లో తమ కార్యక్రమాలు చేసేటప్పుడు పాముకాటు గురవడం జరుగుతుంది. ముఖ్యంగా పాముకాట్ల వల్ల ఈ విష ప్రభావం కంటే ముందుగా పాము కరిసింది అనేటువంటి ఆందోళన వల్ల ఎక్కువగా కూడా మనుషులు చనిపోవడం జరుగుతుంది. ఈ షాక్ వల్ల ముందుగా పాముకాటు జరిగినప్పుడు మరి గోల్డెన్ అవర్ ఉంటుంది. ఆ గంటలో కనుక విషం శరీరం అంతా పాకకుండా మరి దాన్ని కట్టుకట్టడం కానీ దానికంటే ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే డాక్టర్ గారు ఈ నాజా మందు వాడటం వల్ల అరగంటకి రెండు మాత్రలు చొప్పున వేసుకుంటే మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాని విషానికి విరుగుడు తీయించేంత వరకు అది పనిచేస్తుందని చెప్పటం, మరి అటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రజలందరికీ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మరి డాక్టర్ గారు ఇచ్చిన మందులు ఈ ఫౌండేషన్ వాళ్ళు ప్రజలందరికీ అందించి ఈ మన అన్నిటికంటే విలువైంది ప్రాణం కాబట్టి మరి పాముకాటు గురైనప్పుడు ప్రాణహాని జరగకుండా ఈ ప్రివెన్షన్ అనేటువంటి కార్యక్రమం చేపడటం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి నాకు ఈ సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మరి గడ్డం రాజు గారికి, మరి లంకిశెట్టి బాలాజీ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఖాన్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మెడికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ నాజా అనేది పాము యొక్క విషం నుంచి, ఆ నాజా మన యొక్క ఇండియన్ కోబ్రా అంటాం దీన్ని, చాలా హైలీ పాయిజనస్ స్నేక్ అనమాట ఇది. దీని విషయం చాలా ప్రమాదకరం. మరి ఇది కరిస్తే మరి వితిన్ అవర్స్లో, వితిన్ నిమిషాల్లో కూడా మరి ప్రాణం పోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అదే విషయాన్ని మరి హోమియోపతి ముందుగా మార్చి మనం దాని యొక్క విరుగుడుగా వాడటం అనేది జరుగుతుంది. మరి ఇవి ఇంతకుముందు గడ్డం రాజు గారు చెప్పారు, మరి అరగంట అరగంటకి రెండు మాత్రలు వేస్తే కరిసిన వెంటనే మరి ఆ ప్రాణం అనేది మీకు గోల్డెన్ అవర్. ఇప్పుడు మనకు చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఖాన్ గారు, గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అవర్లో మనం ఈ మెడిసిన్ కనుక వాడినట్టయితే ఖచ్చితంగా ప్రాణాన్ని రక్షించవచ్చు. మరి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, మరి మెడికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు, మనకి యాంగ్జైటీ, విపరీతమైనటువంటి యాంగ్జైటీ ఉంటుంది పాము కరిచిన తర్వాత. ఆ యాంగ్జైటీని 100% కూడా మనం ఈ నాజా ద్వారా తగ్గించవచ్చు. ఈ నాజా అనేది వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి నార్త్ ఇండియాలో దీన్ని వెరీ ఎఫెక్టివ్గా వాడారు ఈ పాముకాటు నుంచి రక్షించబడడానికి. గత సంవత్సరం నుండి చల్లపల్లి, కోడూరు, అవినిగడ్డ, మువ్వ ప్రాంతాల్లో అనేక మంది పాముకాటుకి గురయ్యారు. గత వారం మన మచిలీపట్నంలో 11 సంవత్సరాల బాలిక పాముకాటుతో చనిపోవడం జరిగింది.
ఆ బాలిక మరణం అనాథ అంత్యక్రియ ఫౌండేషను ఉషోదయ హోమియో క్లినిక్ రీసెర్చ్ సెంటర్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో దీనికి మనం విరుడు కనిపెట్టాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలని మంచి కాన్సెప్ట్తో ఈ రోజున ఈ నాజమంతో హోమియో మందులని ఇనాగరేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ సంక్షేమ సంఘం కార్యదర్శి మచిలీపట్నం ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఖాన్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఆ మెడిసిన్ ఇనాగరేట్ చేస్తున్నాం. ఇది ఉచితంగా మచిలీపట్నం కానీ, అవినిగడ్డ, బంటిమిల్లి, పెడన, పామరు ఏ కాన్స్టిట్యూన్సీలు ఎవరు కావాలన్నా, ఏ సచివాలయం కావాలన్నా ఉచితంగా ఈ పాము కాటు విరుడి మందిని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ గోల్డెన్ అవర్ అంటే పాము కాటు వేసిన గంటలోపు ఈ మందుల్ని రెండు పిల్స్గా వాళ్ళకి వేసినట్టయితే డాక్టర్ గారికి వెళ్ళేలోపు వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఉత్తరప్రదేశ్లో సక్సెస్ఫుల్ మెడిసిన్గా అక్కడ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి మెడిసిన్ ఇంకా జనాలు తీసుకెళ్ళిన అవసరం ఉంది. ఏదేమైనా ప్రజలకు ప్రాణాలు కాపాడటంలో ఈ పాము కాటు మందుకి విరుగుడిని ఈ రోజున మచిలీపట్నంలో ఉషా హోమియో క్లినిక్ రీసెర్చ్ సెంటర్లో ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. పౌరులకు ప్రభుత్వ సేవలు అందించడంలో గ్రామ, వార్డు సచివాలయాల పాత్ర గణనీయమైనదని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. పౌరులకు ప్రభుత్వ సేవలు